విశాఖలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. గాజువాక సమీపంలో యారాడ కొండపై పిక్నిక్ వెళ్లి వస్తున్న పాఠశాల బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మొత్తం 3 బస్సుల్లో 140 మందికి పైగా విద్యార్థులు పిక్నిక్ కోసం యారాడ కొండలపైకి వచ్చారు. ఈ క్రమంలో కొండ దిగుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 40కి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గురైన బస్సు అనకాపల్లి ప్రాంతానికి చెందిన పాఠశాలదిగా గుర్తించారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్ లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్ తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ ని యూట్యూబ్ లో TV11 న్యూస్ లో ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఇస్ హబీబ్ సైనింగ్ అవుట్.